2004లో కొన్ని ఇచ్చారు, 2009లో కొన్ని ఇచ్చారు, మొన్న కూడా గత ప్రభుత్వంలో చచ్చో పుచ్చో కొన్ని చోట్ల కపెట్టినవి ఉన్నాయి, కొన్ని చోట్ల ఇంకా ములుగు ఉన్నాయి ఇచ్చారు. చాలా చోట్ల ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మన దాంట్లో ఆకువీడితో మొదలుపెట్టాం. ఆకువీడిలో మరి పంట కాలంనే 12 అడుగుల కాలంనే 2 నుంచి 2.5 అడుగులు చేసేసి దాన్ని ఒక 50-60 ఇళ్ళు ఆక్యుపై చేసి మూసేసి డ్రైన్గా మార్చేశారు. ఆ కాలవనే డ్రైన్గా మార్చారు, పక్కన ఉన్న డ్రైన్ కూడా కప్పేట్టారు. ఒక కాలువ ఉందా, డ్రైన్ ఉందా, ఈ కాలవనే చిన్న చేసేసారు. డ్రైన్ మీద కూడా ఎక్కడికక్కడ స్లాబ్లు వేసేసి, డ్రైన్ మీద స్లాబ్లు వేసేసి స్లాబ్ల మీద ఇల్లు కట్టేశారు, బుడ మీద ఆక్రమించుకున్నట్టు. సో అది ఇప్పుడు ప్రభుత్వం బుడమేర ఆక్రమణలో క్షారం అయిన తర్వాత వివరంలాగా ఈ ఆక్రమణను తొలగిస్తాం అని అన్నారు. నేను ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, దానివల్ల ఏంటి, దోమలో ఆకువీళ్ళలో 2 వార్డుల్లో విపరీతమైన జబ్బులు, అక్కడి నుంచి మనం వెనక్కి వెళ్తే ఏంట్రా సోర్స్ అంటే ఇదిగో ఇది సోర్స్. సో అందుకని ఇమీడియట్గా ఒక పక్క నిర్మూలించడం జరిగింది. ఇంకో పక్క ఒక 15 రోజులు గడువు అడిగారు, కోర్టుకు కూడా వెళ్తే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు ఆర్డర్ ఉంది కాలువల మీద ఆక్రమణలు తొలగించాలని, అయినా సరే ఒక 15 రోజులు సమయం ఇవ్వమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పారు. దాన్ని ఫాలో అవుతా ఈ వచ్చే నెల మొదటి వారం ఇంకా మరింత ప్రక్షాళన చేయాల్సింది ఉంది. ఎక్కడైతే వాటర్ సోర్సెస్ని ఆక్యుపై చేసి ఈ డ్రైనేజ్ని అందులో కలిపేస్తున్నారో, అట్ ది సేమ్ టైం రోడ్ల మీద పంటకాల పక్కన ఇల్లేస్తున్నారు, దానికి ఆనుకునే రోడ్లు ఉంటున్నాయి, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద ఇల్లు ఉన్న వలన ఎవడో పిల్లవాడు సడన్గా పరిగెత్తుకుంటూ వస్తాడు, ప్రాబ్లమ్. ఇంకొకటి న్యూసెన్స్ ఏంటంటే ఇంట్లో ఉంటే ఏదో జీవనాధారం కోసం కోళ్ళు పెంచుకుంటారు, పొరపాటున ఎవడన్నా ఎంత జాతకి వెళ్ళినా కోడిని కొడితే ఆడిని పట్టేసుకుని కోడి ఆడే ఉంచేసుకుంటా అంట, కోడిని గుద్దినందుకు పెనాల్టీ లేస్తున్నారు. అలాగా దారుణంగా తయారైంది. సో ముందు ప్రజారోగ్యం దృష్ట్యా ఏ దేని ఇప్పుడు బ్రిటిష్ వాడు కాలంలో ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడే మనకి ఇంతంత రోడ్లు ఉండాలని చెప్పి ఇచ్చాడు. వెహికల్ ట్రాఫిక్ 100 రెట్లు పెరిగింది, ఆ రోడ్ను కూడా ఉంచకుండా మనం మింగేస్తే, ఆ రోడ్ను కూడా ఉంచకుండా మనం మింగేస్తే అది అంతకంటే అన్యాయం ఉంటుందా? లారీలేమో ఎద్దుల బళ్ళు తిరిగే టైంలో డిజైన్ చేస్తే 60 టన్నుల కంటైనర్లు వచ్చేస్తున్నాయి, రోడ్డు విడితే అదే. అప్పులు ఆక్రమణ లేవు, ఇప్పుడు ఆక్రమించి దొబ్బారు, ఎలా వెళ్తాయి కంటైనర్లు? సో ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు మనకు అభివృద్ధి కావాలి, కంటైనర్లు రావాలి, ఎక్వా ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వెళ్ళాలంటే కంటైనర్లు వెళ్ళాలి, బుల్బుల్ లారీలు వెళ్ళవు, వెళ్ళాలంటే రోడ్లు కావాలి, రోడ్లు కావాలంటే ఆక్రమించారు, ఏం చేయాలి? సో ఆల్టర్నేట్ సైట్లు ఇచ్చి వాళ్ళకి 2.5 నుంచి 3.5 లక్షల మధ్యలో ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఆల్టర్నేట్ సైట్స్ మీకు ఇచ్చారు కాబట్టి మీరు వెళ్ళిపోండి, వాళ్ళు ఉండటానికి ప్లేస్ చూపెట్టాలి, అది న్యాయం. అది చూపెట్టినా కూడా అసలు, సో అది కరెక్ట్ కాదు. సో అందుకని వాళ్ళనే కన్విన్స్ చేసి మర్యాదగా వారి వారి ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వైడనింగ్, మీరు ఇప్పుడు ఉండి సెంటర్లో చూస్తే పూర్వం బస్ స్టాండ్ ఎక్కడ ఉందో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాండ్ ఎక్కడ బాబు అని అడిగే పరిస్థితి, ఇది బస్ స్టాండ్ పక్కన నుంచుని బస్ స్టాండ్ ఎక్కడ బాబు అని కొత్తవాడు వస్తాయి, చుట్టూ అడవిలాగా మూసిపోయి ఉంది. ఇప్పుడు మొత్తం అంతా ఫిల్ చేసాం, ఆర్టీసీ వాడికి సంబంధం లేకుండా మనమే ఫిల్ చేసి
ఆ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మళ్ళీ తోర్లేసి ఆ బాత్రూమ్కి వెళ్ళటానికే ఫెసిలిటీ లేదు, ఆ చుట్టూ వాటర్ అదంతా కూడా మనం సరిచేసి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి కన్సర్న్ మినిస్టర్ రామప్రసాద్ రెడ్డితో మాట్లాడాలి, మొత్తం అంతా కాంక్రీట్ రోడ్లు ఏవే బాబు అని చెప్పి ఆయన అడిగాను. ఆయన ప్రపోజల్ పంపితే వెంటనే చేస్తా అన్నారు. ఊళ్ళో కూడా విపరీతమైన ఆక్రమణలో ఆ పార్క్ చూశారు మరి 40 రోజుల్లో కంప్లీట్ చేస్తాం టోటల్లీ ప్రజల సహకారంతో. అది ముందు నేను 50% ఇవ్వాలనుకున్నాను, చివరికి నన్ను ఒక్క పైసా కూడా ఫండ్ నుంచి తీసుకోవాలి అల్లే చేసుకున్నాను. మొత్తం ఆ రోడ్డు మీద ఉన్న ఆక్రమణలు అన్నీ తీసేసాం, ఉండి పాములపూర్ రోడ్లో ఆక్రమణలు చాలా వరకు తీసేశాం. ఆ కెనాల్ తవ్వి వాళ్ళకి మంచినీళ్ళకి ఇవ్వటం లేకుండా మూసేశారు, ఇది వేసేసి మొత్తం అన్నీ తీసేశాం. సో దీనివల్ల అన్నీ కూడా ప్రజలు హ్యాపీగా ఉన్నారు. 100 మందికి అన్యాక్రాంతం చేసిన 100 మందికి కాస్త డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే ఆ ఊర్లో 10,000 మంది హ్యాపీగా ఉన్నారు. 100 మందిని నన్ను తిట్టుకోవచ్చు, బట్ 10,000 మంది హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్లు నారోగా ఉన్న దగ్గర ఆక్యుపెన్సీస్ తీసేస్తున్నాం, డ్రైన్లు కెనాల్స్ ఆ ఒరిజినల్ కెపాసిటీకి లేకపోతే ఆ డ్రైన్లు పొంగి రోడ్డు మీదకి వచ్చి రోడ్లు పోతున్నాయి. మొన్న ఇక్కడ పెదపులేరు దగ్గర పెదమేరం దగ్గర అలాగే వాటర్ వచ్చేసి గోతులు పడి ఆన్ ది స్పాట్ ఒక ఆవిడ చనిపోయింది. హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తామంటే కనపడదు ఆన్ ది స్పాట్. ఏంటంటే ఆ డ్రైనేజ్ కెపాసిటీ అది మళ్ళీ నేను వెళ్ళి చూస్తే మొన్న ఆ డ్రైన్ మీద బ్రిడ్జ్ వేసి ఇంత కాంక్రీట్ తోటి ఆల్మోస్ట్ 3/4 మూసేశాడు. ఆ పైన బిర్యానీ రెస్టారెంట్ పెట్టాడు. ఏం చేయాలండి? అది రేపు తీసేస్తాను, ఆక్రమణలన్నీ తొలగించేస్తాను. అలాగా 3 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఈ జంక్షన్లో ఉంది, 3.5 ఏకర్స్ ఆక్రమించారు. ఇప్పుడు అవన్నీ తీసేస్తాను, తీసి ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో అందులో ఒక 2 ఎకరాల్లో ఓపెన్ ఎయిర్ థియేటర్, అక్కడ లలిత కళా తోరణం రామారావు పెట్టినట్టు ఈ భీమవరం ఉండి అందరికీ కూడా వీలుగా ఉండేలాగా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏదో మహా అయితే వింటారు. మన ఒక 2 నెలలు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఓపెన్ ఎయిర్ థియేటరు, నాటకాలు వేయాలన్నా ప్రవచనాలకు కావాలన్నా అలాగే యోగా లాంటివి మంచి మంచి గురు టీచర్స్ వచ్చినప్పుడు ప్రజలందరికీ ఎక్కువ మందికి మా స్కేల్లో ఒక చాప తెచ్చుకుంటే ఒక యోగా క్లాసెస్ ఇవ్వాలన్నా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ లలిత కళా తోరణం రేణిలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనే పేరుతో ఆక్యుపెన్సీస్ తీసి ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలి అనేది అదొకటి ప్లాన్ చేస్తున్నాం. అది 200 రోజుకి కంప్లీట్ కాదు, మొదలు పెడతాం 200 రోజుల్లోపు అది స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత ఎక్కువ పట్టదు, మాక్సిమం 4-5 మంత్స్, 4-5 మంత్స్లో అది కంప్లీట్ చేస్తాం. వచ్చే సంవత్సరానికి గ్యారంటీగా అందించగలం. అందులో ఈ పాటికి కాదు, అంత టైం అక్కర్లేదు, మనం మొదలు పెడితే అయిపోవలసిందే, తొందరగా డిలే అన్నది కుదరదు. అలాగే చాలా ఊర్లో మనం ఏం పడేళ్ళం, అక్కడ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. ఆకువీళ్ళలో 3 చెరువుల దగ్గర ఉన్నాయి. ఆ దొరగారు చెరువుని బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నాం, వాకింగ్ ట్రాక్ అన్నింటితో. అలాగే ఆకువీడు ఐబీవరం జంక్షన్ దగ్గర 3 ఎకరాలు ఆక్రమణకి రెడీగా ఉంది, దాన్ని పురిట్లోనే సందుకొట్టి అక్కడ కొత్త మున్సిపల్ ఆఫీస్ కట్టి అక్కడ ఒక మంచి పార్క్ డెవలప్ చేయడానికి కూడా ప్లాన్ చేసాం. ఐబీవరం నా స్వగ్రామంలో 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి, వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చినా వెళ్ళాల. అక్కడ కరెంటు వాటర్ ఇవాళ మధ్యాహ్నం వెళ్తున్నా, ఎలక్ట్రిసిటీ వాళ్ళని రమ్మన్నాను, వాటర్ వర్క్స్ డిఎన్ రమ్మన్నా, ఇమీడియట్గా 10 రోజుల్లో ఆ 2 ఇచ్చేస్తాం. అక్కడ ఇచ్చేసి వెళ్ళిన అక్కడికి మూవ్ చేసి ఆ కాలవగట్టు ఆక్రమణలన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. ఇదొకటే కాదు,
రాబోయే 2-3 నెలల్లో డ్రైన్ల మీద చేపల చెరువులు రైతులు కూడా వాళ్ళ స్థలం ఆ 100 గజాల కకృతిగా చెరువులో ఒక మూలన వేసుకోవచ్చు. వాళ్ళ గోడౌన్ ఆ గోడౌన్లకి వాటికి ఈ కాలువ గట్ల మీదే ఈ డ్రైనేజ్ గట్ల మీదే ట్రాన్స్ఫార్మర్లు ఇవి పెడుతున్నారు. అందరికీ మార్కింగ్ ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు 2 నెలలు గడువు ఇస్తున్నాం. ఆ 2 నెలల గడువులో వాళ్ళ సైట్లోకి అది వేసుకుని ఈ ఏదైతే ఒరిజినల్గా ఉందో రైతులందరికీ వీలుగా ఉండేలాగా ఆ చేపల మేతలు తీసుకెళ్ళడానికి కూడా వీలుగా ఉండేలాగా మోటరబుల్ రోడ్ వాళ్ళ సహకారంతోనే మీ ఆక్రమణలు తీసేయండి. మీ ఫుల్ స్ట్రెచ్ అంతా కూడా మీకు పంటకాల అంచనా లేకపోతే డ్రైనేజ్ అంచనా ఎక్కడున్నా మోటరబుల్ రోడ్డు మీకు ఇచ్చేస్తాం. మీ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతిమంగా బెనిఫిషరీస్ ఆలే చిన్న చిన్న కకృతులు ఒక 100 గజాలు 10 ఎకరాలు ఉంది. 300 గజం ఎంతో గట్టు ఆక్రమించుకుంటారు. ఆ 300 గజం నీ చెల్లెలోని నువ్వు వేసుకుని 300 గజం పెద్ద రోడ్డు వేసాను. గట్టుకి సంరక్షణగా ఉంటుంది, నీకు బెటర్గా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ ఒక మీటింగ్ అయింది. రైతులు కూడా పెద్ద రైతు సుబ్రాజ్ గారు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ హ్యాపీ. సో ఇలాగా కాలువల వ్యవస్థని మంచినీటి అందుబాటుని రోడ్లు వైడనింగ్ ఉన్నంతలో రోడ్లు వైడనింగ్ అలాగే కొన్ని షాప్స్ ఉండలో ఒక 30 షాపులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వదిలేశారు. ఏంటంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ షాపులు కట్టారు ఏదో దేవస్థానం భూమి దేవస్థానం వల్ల షట్టర్ వేయటం వదిలేశారు. పైన కూడా స్లాబ్ వేశారు, దాని మెట్లు లేవు. చిన్న చిన్న 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి పెండింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేంజ్ చేస్తున్నాం. నెలలో రోడ్డు మీద ఆక్రమణలు ఉన్న షాపులు తీసేస్తున్నాం. అరే బాబు అక్కడ అద్దెకిస్తారు తీసుకోండి, రీజనబుల్గానే ఇస్తారు, అద్దె పే చేసుకోండి, ఈ రోడ్డు మీద ఆక్రమణలు తీసేయండి అని ఈ రకంగా ప్రతి మేజర్ పంచాయతీ కూడా ఉన్నంతలో అందంగా కుదిరితే ప్రతి దగ్గర కూడా ఈ రోడ్డు పక్కన కలెక్టర్ గారితో కూడా మనం మాట్లాడితే ఆవిడ కూడా చెట్లు మళ్ళీ వేద్దామండి బ్యూటిఫికేషన్ కింద అని ఆవిడ కూడా కలెక్టర్ గారు చెప్పారు. అది కూడా జరుగుతుంది. ఇది కాకుండా స్కూల్స్ నాడు నేడు అంతా ఫ్రాడ్. ఎక్కడో 1.5 స్కూల్లో ఇప్పుడు 6 నుంచి 10కి 5 క్లాసులు ఉన్నాయనుకో, ఏదో ఒక క్లాస్కి ఏ ఒక బల్ల వేశారు, అదే ఫోటోలు తీసి వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ కాబట్టి ఓ గుద్దారు. అసలు నాకు ఎక్కడ కనపడతలేదు ఏ స్కూల్కి వెళ్ళినా పాత చెక్కలు, ఆ చెక్క కుర్చీలే ఉన్నాయి ఇరిగిపోయి. అది ముందు ఎక్కువ పని ఉండి హై స్కూల్ పాలకోడేరు హై స్కూల్ ఒరిజినల్ పాత బిల్డింగ్లు, 1 108 సంవత్సరాలు ఇంకోటి ఏమో 75 77 సంవత్సరాల మధ్యన ఉంటాయి. ఆ పాత బిల్డింగ్ని పూర్తిగా ఆ పెంకులు అన్నీ తీసి ఎక్స్ట్రాఆర్డినరీగా రివ్యాంప్ చేసి వాళ్ళ అన్నిటికీ మళ్ళీ బెంచ్లు కొత్త బెంచ్లు అరేంజ్ చేసి ఆల్మోస్ట్ ముందు 1000 మందికి అనుకుంటే ఇప్పుడు 3000 మంది స్టూడెంట్స్కి మళ్ళీ బలలన్నీ మళ్ళీ మా ఫండ్ నుంచి అరేంజ్ చేస్తున్నారు. ఈ లోకల్ పనులన్నీ ఆ స్కూల్ పనులకి ఎక్కువ లోకల్ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ మండలంలో ఆ ఊరులు కాకపోతే కొంచెం ఇది ఒక ఓన్లీ స్కూల్కే నాకు దగ్గర దగ్గర 60 లక్షల పైన అవుతుంది వితౌట్ సింగిల్ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్. వితౌట్ సింగిల్ రూపీ ఫ్రమ్ గవర్నమెంట్ పాలకోడేరుకు 1.5 లక్షల దాకా. ఇంకా అన్ని స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్ బిల్డింగ్లన్నీ భవన దగ్గర ఫర్నిచర్ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి ఆ నెట్లు అన్నీ ఆ బాల్స్తో సహా ఇచ్చి విద్యార్థుల్ని ఆటలు కూడా ఆడుకునే విధంగా ఊళ్ళో ఇంటర్మీడియట్ కూడా ఏర్పాటు చేస్తాము. మీరే అడిగారండి టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్కి మనకి ఉన్న వేరియేషన్ దీనికి గల కారణం ఏంటి అని చెప్పి మీరు ప్రధాన ఉపాధ్యాయులు అడిగారు. దాని మీద మీకు వాళ్ళు కొన్ని చెప్పారు. దీని ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళాలి. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పోస్ట్
స్కూల్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ క్లాసులు ఏదో ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారు. దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చేయటానికి. అసలు దీనికన్నా ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ప్రభుత్వం చాలామందికి బస్సు సౌకర్యం లేనందువల్ల కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలకి పంపించలేకపోతారు. కేవలం బస్సు సౌకర్యం కోసం ప్రైవేట్ స్కూల్స్కి పంపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యాక్చువల్గా టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. ఇంగ్లీష్ మీడియము ఎలాగో ఉంది చాలా స్కూల్స్లో. తెలుగు ఇంగ్లీషు కూడా చెప్పడానికి రెండు రకాల టెక్స్ట్ బుక్స్ కూడా పెట్టారు ఇంత మునుపు. ప్రైవేట్ బస్సులు అంటే ఈ పిల్లలు రావడానికి కంపల్సరీగా అయితే సైకిల్ తొక్కు రావాలి, అదర్వైజ్ వెళ్ళటానికి ప్రయోజనం లేదు. ఆ బస్సు సౌకర్యం అవసరమైన వాళ్ళకి రీజనబుల్ కాస్ట్లో అంటే కాస్ట్ టు కాస్ట్ ప్రభుత్వానికి ఎక్స్ట్రా బర్డెన్ లేకుండా కాస్ట్ టు కాస్ట్ ఆ బస్సు సౌకర్యం కూడా స్కూల్ విద్యార్థులకి ఇవ్వగలిగితే డెఫినెట్గా పర్సంటేజ్ ఆఫ్ జాయినింగ్స్ పెరుగుతాయి. అది ఎలా చేయాలి అనే దాని మీద నేను లోకేష్ గారు టైం తీసుకుని ఆయనతో మాట్లాడతా. దానివలన చాలా పెరుగుతుంది పర్సంటేజ్. వాళ్ళు చెప్పినట్టు ఎక్స్ట్రా క్లాసెస్కి ఏదైనా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుకుంటారంటే పార్ట్ టైం ఉద్యోగస్తులు తీసుకుని ఏదన్నా చదువు చెప్పడానికి కుదురుతుందేమో అది ఆలోచించాలి. దాని మీద నేనంటే అష్యూరెన్స్ ఇవ్వలేను కానీ ఈ బస్సుల గురించి ఇంకొద్ది మందితో కూడా మాట్లాడి అది ప్రభుత్వం దగ్గర నుంచి ఏ రకంగా ఈ బస్సు ఫెసిలిటీ మనం క్రియేట్ చేయగలం అట్ కాస్ట్ టు కాస్ట్ అనే దాని మీద అదొకటి చేయాలని. సో స్కూల్స్ మోడర్నైజేషన్ గట్టిగా జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో. 26 స్కూల్స్ ఉన్నాయి మనకి జిల్లా పరిషత్ది. అలాగే జిల్లా పరిషత్ నుంచి కూడా ఏమైనా మనం ఫండ్స్ ఎలాగా ఏమైనా ఫర్దర్ కావాలంటే ఎలా చేయాలి అంటే బల్లలు కుర్చీలు ఇలాంటివన్నీ నేను ఇచ్చేస్తున్నాను మన ఫండ్ నుంచి. అది కూడా పబ్లిక్ సపోర్టెడ్ ఫండే, దాని నుంచి ఇచ్చేస్తున్నాం క్లియర్గా. దట్ అలోన్ వుడ్ కాస్ట్ 30-40 లక్షలు అవుతుంది ఫర్నిచర్కి ఫుల్ ఫ్లెజ్డ్గా అయితే. సో అవన్నీ కూడా మనం చేస్తున్నాం. సో ఎడ్యుకేషన్లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం, కెనాల్స్ అండ్ డ్రైన్స్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా సైమల్టేనియస్గా అన్ని పనులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను కూడా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎస్పీ గారు కానీ దెర్ ఇస్ టోటల్ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ప్రజల సపోర్ట్తో గవర్నమెంట్ సపోర్ట్తో ఇవన్నీ కూడా అట్ ఏ టైం 200వ రోజు అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఒక్క ఎన్టీఆర్ కళాక్షేత్రం తప్ప మిగిలినవన్నీ కంప్లీట్ చేయగలనన్న పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఆ దిశగా పనిచేయడం జరుగుతుంది. ఇది 100 రోజుల ప్రోగ్రెస్. తిరుపతి దేవస్థానంలో రాష్ట్ర ప్రభుత్వమే నన్ను వెల్లడించింది జంతు ఆయిల్ వాడుతున్నారు దాని మీద అంటే అది ఇప్పులేందే పొగరాదు. అందులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఆయన 100 సార్లు ఆలోచించి మాట్లాడే వ్యక్తి, ఆచితూచి వ్యవహరించే వ్యక్తి, ఆచితూచి మాట్లాడే వ్యక్తి. డెఫినెట్గా కాసులు కక్కుర్తి కోసం నెయ్యి అంటే కిలోకు 600 రూపాయలు అయితే ఇది 200 రూపాయలకో 150 రూపాయలకో వచ్చేస్తుంది. సో డబ్బు కక్కుర్తి పడి ఎవరైనా ఎప్పుడైనా అది చేసి ఉంటారేమో, ఈయన అలాగ మాట్లాడారు అంటే బహుశా అది జరిగి ఉంటుందేమో. బట్ దానివలన డెఫినెట్గా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అది నిజమైతే కనుక, నిజం కాకపోతే
ఆయన మాట్లాడరు. ఇప్పుడు మరి అటువంటివి జరిగే అవకాశం ఇవ్వకుండా వెళ్ళాలి. డెఫినెట్గా టు బి వెరీ హానెస్ట్, హిందూ మతానికి చేయవలసిన న్యాయం ఒక బిగ్గెస్ట్ టెంపుల్ ట్రస్ట్గా గత 5 సంవత్సరాల్లో చేయలేదు అన్నమాట వాస్తవం. ఇంకా రాదా డిస్కరేజ్ చేశారు చెప్పాలంటే, కుడికి వచ్చే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేస్తున్నట్టుగా అది నడిచింది. డెఫినెట్గా అక్కడ చేయవలసింది చాలా ఉంది. గతంలో ఆ క్యూలో ఉన్న వాళ్ళకి ఫాలో ఇచ్చేవారు, అన్నీ మానేశారు. అసలు గోవింద నామే వేయకూడదని చెప్పి మానేశారు. మంచినీళ్ళేమో ఆ షాపుల్లోనే తాగాలని 60 రూపాయలకి, బయట 20 రూపాయలు అయితే 60 రూపాయలకి, అదొక వాణిజ్య కేంద్రంగా దాన్ని మార్చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి తిరుపతిని వాణిజ్య కేంద్రంగా మారింది. దాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ అంటే బెయిల్ ఇవ్వకూడదని మనం కూడా ఇంప్లీడ్ అయ్యాం. ఇప్పుడు విజయపాల్ యాక్చువల్గా లాస్ట్ టైం ఆయన వాయిదా 2 సార్లు ఆయన వాయిదా అడిగాడు. ఒకసారి లాస్ట్ వీక్ మా అడ్వకేట్ ఒకసారి వాయిదా అడగటం జరిగింది. అతను హైదరాబాద్లో వేరే పనుల మీద వెళ్ళినందువల్ల ఈరోజు రెగ్యులర్ జడ్జ్ ఆన్ లీవ్, అందుకని వేరే జడ్జ్ బెంచ్కి వెళ్తే మరి ఇంత మునుపన్ని ఆ పాత జడ్జ్ గారు విన్నారు కాబట్టి ఇది రేపటికి మళ్ళీ వాయిదా వేయటం జరిగింది. సో డెఫినెట్గా విజయపాల్ని అరెస్ట్ చేయాలి. అతను ఇలాగా బెయిల్ ఇవ్వకూడదు అనేది మనం చెప్తున్నాం. ఆ బెయిల్ ఇస్తే ఒక మాజీ పోలీస్ అధికారిగా అతను చాలా ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చే వరకు అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి మనం వాదిస్తున్నాం. అది బహుశా రేపు అతనికి బెయిల్ ఇవ్వరనే నేను భావిస్తున్నా. చూద్దాం మరి రేపటికే పోస్ట్ చేశారు. ఇంకా రెగ్యులర్ జడ్జి గారు ఇవాళ లీవ్, సో రేపు ఆయనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఎలాగో అక్కడ కాదంబరి కేసు మంచి రసపట్లో ఫాస్ట్గా నడుస్తుంది కాబట్టి, సో ఇది కూడా ఇంకా వేగం పుంజుకుంటుందనే నా ఆశాభావం. చూద్దాం రాబోయే 1 వీక్లో. మరి ఈ వీకెండ్లోపే మరి సునీల్ కుమార్ని కూడా మరి సస్పెండ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇంకా 1-2 రోజులు ఉంది వీకెండ్కి. చూద్దాం మరి సునీల్ కుమార్ని కూడా మరి ఈ వారం సస్పెండ్ చేస్తారా, లేక వచ్చే వారం దాకా మరి అతను సస్పెండ్ అవ్వకుండా ఉంటాడా అనేది అయితే సస్పెన్స్. చూద్దాం. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి నన్ను మీటింగ్ పెడితే జిల్లా నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గైరాజర్ అయ్యారు. మన జిల్లా నుంచా మీటింగ్ పెట్టాను అన్న, అవును అదే ప్రసాద్ రాజ్ అని చూసా. దీని మీద రంగనాథ్ రాజు వెళ్ళలేదు, గ్రంథ్ శ్రీనివాస్ గారు కూడా దూరంగా ఉన్నారు సార్. దీని మీద ఎలా చూడాలి సార్? బేసిక్గా మామూలుగానే వైఎస్ఆర్సీపీ అవుట్. మన జిల్లాలో అసలు టోటల్ స్మాష్. 50,000 తక్కువ మెజారిటీ వచ్చినప్పుడే లేడుగా అసలు మన జిల్లాలో భవిష్యత్తులో ఒక ఆచంట్లోనే 50,000 కన్నా బాగా తగ్గినట్టుంది. భవిష్యత్తులో పార్టీ ఉండకపోవచ్చు అంటారా అని నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు అన్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఉన్న గవర్నెన్స్ బాగుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావటం అనేది జరగని పని. ఇప్పుడు బాలినేని గారు కూడా వెళ్ళిపోయాడుగా, అయిపోయి ఉంటుంది ఈ పాటి గారు జనసేనలో జాయినింగ్ కూడా ఇవ్వాలి అయిపోయింది. కళ్యాణ్ గారు అయినా మాట్లాడుకున్నారుగా, మాట్లాడుకుంటే ఇంకేముంది. సో మరి ఒంగోలు జిల్లాకి మూలస్తంభం ఆయన. సో మరి ఆయన 6 ఎమ్మెల్యే వెళ్తాడు, ఆయన ఈజ్ ఎ గుడ్ లీడర్. సో ఇలాగా జిల్లాలన్నీ ఖాళీ అయిపోతాయి త్వరలో. వచ్చే ఎలక్షన్కి నామమాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో, కాంగ్రెస్ ముందుకు వచ్చేమో చెప్పలేం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో
ఆ రేంజ్కి మరి ఆ పార్టీ వెళ్ళిపోతుంది అనేది ఏమైనా పాపం అయిపోయిన పర్వ గురించి ఎందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. మాజీ ఎమ్మెల్యేలు మన పార్టీలో వస్తే తీసుకునే అవకాశం ఉన్నాయి తెలియదు ఎమ్మెల్యే. అది ఎమ్మెల్యేలు అంటే అది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు మనం తీసుకోకపోతే బీజేపీకి ఆవరమంటున్నారు బీజేపీ కూడా, మరి బీజేపీకి జనసేనకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈయన మాజీ మంత్రి కూడా, ఈయన జనసేన. సో ఉదయ భాను గారు కూడా జనసేనకి వెళ్తున్నట్టుగా తెలిసింది. సో ఆయన ఎటు అంటే డెఫినెట్ గా నా ఉద్దేశంలో పైనుంచి ప్రెషర్ వలన ఇబ్బంది పెట్టడం వేరు, స్వతహాగా కీచకులు అయిన ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది ఉంటే మనం చెప్పలేం కానీ, నాన్ కీచక ఎమ్మెల్యేస్ ఉంటే కనుక డెఫినెట్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న ప్రసాద్ జడ్పీ పద్మశ్రీ భర్త అని